ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పేషెంట్స్ కంటి డాక్టర్ను సంప్రదించినప్పుడు అడిగే కామన్ డౌట్స్ ఏంటి వాటికి కంటి డాక్టర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారో ఈ వీడియోలో చూద్దాం నా పేరు మౌళీకృష్ణ నేను ఐ స్పెషలిస్ట్ని షూర్ బిజినాయ్ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్ని డాక్టర్ గారు కంటి ఆరోగ్యానికి ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి మా వద్దకు వచ్చే పేషెంట్స్ కామన్గా అడిగే ప్రశ్న ఇది అందరికీ తెలిసిన విషయమే వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మన కంటి రెటీనాకి చాలా మంచిది మన కంటి నరం రెటీనా అనేది ప్రపంచంలోని లైట్ సిగ్నల్స్ని ఎలక్ట్రిక్ సిగ్నల్స్గా మార్చి మన మెదడుగు పంపిస్తుంది ఈ ప్రాసెస్లో వైట్ ఏ అవసరం ఎంతో ఉంటుంది మరియు నైట్ టైం విజన్కి కూడా ఈ వైటమిన్ ఏ చాలా ముఖ్యం ఈ విటమిన్ ఏ ఎక్కువగా మనకి క్యారెట్స్లోను చిలకడదుంపల్లోను మరియు ఆకుకూరల్లో ఎక్కువగా లభిస్తుంది ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆకుకూరల్లో ల్యూటిన్ మరియు జియాజాంతిన్ అనే కెరోటినాయిడ్ పిగ్మెంట్స్ ఉంటాయి ఇవి రెటీనా యొక్క సెంటర్ పోర్షన్ అంటే మ్యాక్యులా అని అంటాం కదా ఈ మ్యాక్యులాలో హై కాన్సన్ట్రేషన్స్లో ఉంటాయి మ్యాక్యులా హెల్దీగా ఉంటే మనకి షార్ప్ రీడింగ్ విజన్ ఉంటుంది మరియు కలర్ విజన్ కూడా కరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి ఇవి ఎక్కువగా మనకి నిమ్మకాయలు నారింజలు బత్తాయిలు మరియు టమాటోస్లో ఎక్కువగా లభిస్తుంది ఈ వైటమిన్ సి తీసుకోవటం వల్ల కంటిలో క్యాటరాక్స్ మరియు రెటీనాకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఉమెగత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువగా వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ అవిసల్లో లభిస్తుంది మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ తీసుకోవటం ద్వారా ఈ ఉమెగత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి డ్రై ఐకి మరియు కంటి నరం రెటీనాకి సంబంధించిన దానికి మరియు బ్రెయిన్ ఎదుగుదలకు ఇవి చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు మీరు చెప్పిన ఆహారం తీసుకోవటం వల్ల మా పిల్లలకు సైట్ అద్దాల పవర్ తగ్గుతుందా లేదండి ఈ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల సైట్ ఏమీ చేంజ్ అవ్వదండి సైట్ అనేది ముఖ్యంగా రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రులకు సైట్ ఉంటే పిల్లలకు సైట్ వస్తుంది ఇక రెండవది వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ డిజిటల్ స్క్రీన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎక్కువ వాడటం వల్ల ఈ సైట్ అనేది మనకి ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది పౌష్టికాహారం తీసుకోవడం వల్ల మన రెటీనా అనేది హెల్దీగా ఉండి నైట్ టైం విజన్ మరియు కలర్ విజన్ అనేది చాలా బాగుంటుంది కళ్ళు ఎక్కువగా డ్రై అవ్వకుండా కూడా ఈ ఫుడ్స్ తీసుకుంటే మంచిది అనమాట డాక్టర్ గారు మా పిల్లల కళ్ళు ఎర్రగా ఉన్నాయి మరియు కళ్ళు నలుపుతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పగలరా కళ్ళు ఎర్రగా ఉండటం దురదలుగా ఉండటం ముఖ్యంగా ఎలర్జీ వల్ల వస్తుంది కొన్ని సందర్భాల్లో ఐ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు కంటి ఎలర్జీకి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొదటగా కళ్ళను అస్సలు నలపకూడదు కళ్ళు నలపడం వల్ల నల్లగుడ్డు కార్నియా అనేది పలుచబడుతుంది తద్వారా కళ్ళద్దాల పవర్ వస్తుంది ఎక్కువగా నలిపితే కెరటోకోనస్ అనే డేంజరస్ సిచ్యువేషన్ కూడా కొన్నిసార్లు వస్తుంది ఎలర్జీ ఉన్న పిల్లలకు కన్నురెప్పలకు చల్లదలను తగిలేలా చూసుకోవాలి దీన్నే మనం కోల్డ్ కంప్రెసర్స్ అంటారు ఈ కోల్డ్ కంప్రెసర్స్ని ఎలా అప్లై చేయాలంటే ఫ్రిడ్జ్లో నైస్ ముక్కను తీసుకుని ఇలాంటి ఒక మందపాటి కర్చిఫ్లో ఇలా ర్యాప్ చేసి కనురెప్పల పైన ఇలా ఒత్తిడి లేకుండా అప్లై చేయాలి ఇలా రెండు కళ్ళు ఆల్టర్నేట్గా చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కనురెప్పలకి చల్లదనం తగిలి ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది పోతుంది ఇలా రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి ఉదయం లెగవంగానే స్కూల్ నుంచి రాగానే మరియు నిద్రపోయేటప్పుడు ఇలా మూడు సార్లు చేస్తే ఫలితం అనేది లభిస్తుంది ఇలా చేయడం ద్వారా కళ్ళు దురదలు అనేవి తగ్గుతాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కళ్ళు ఎర్రగా ఉన్నాయని దురదలుగా ఉన్నాయని నీరు కారుతున్నాయని కంటి డాక్టర్ సలహా లేకుండా బయట డ్రాప్స్ వాడుతూ ఉంటారు ఇది చాలా పొరపాటు ఎందుకంటే బయట దొరికే డ్రాప్స్లో చాలా డ్రాప్స్లో స్టెరాయిడ్ కాంబినేషన్లు ఉంటాయి వీటిని వాడటం ద్వారా కంటికి నీటి కాసులు మరియు శుక్లాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి